ఏరియా డిసైడ్ చేసుకొని చెప్తే తాను సాగునీటి ప్రాజెక్ట్స్ పై చర్చకు సిద్ధమని నెల్లూరు ఎమ్మెల్యే పోల్పిన అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ కు ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించి అనిల్ మీడియాతో మాట్లాడారు. సోమశిల హై లెవెల్ కెనాల్ ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా 40 కోట్లు ఆదా చేసి పనులు మొదలు పెట్టామన్నారు. లోకేష్ కి దమ్ము ధైర్యం ఉంటే చర్చకి రావాలని అన్నారు. టీడీపీ హయాంలో వర్షాలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. టైం తక్కువ వల్ల మనం నింపుకోలేకపోతా ఉన్నాం కాబట్టి వరదల్లో మనకు తెలిసి ఎంత నీళ్లు మనం వేస్ట్ అయ్యాము. ఆ నీళ్ళంతా తొందరగా కండలేరు తీసుకోగలిగితే వెంగటగిరి కానీ గూడూరు కానీ సూలూరుపేట కానీ అటు చిత్తూరుకు కానీ వీటికి అన్నీ ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని డబుల్ చేయటమే కాకుండా రాలపాడుకి వెళ్ళే కొండపనాయుడు కెనాల్ని కూడా డబుల్ చేసిన వల్ల రాలపాడుకి మనం తొందరగా నీళ్లు తీసుకోగలిగితే వాళ్ళకి కేటాయించిన 1 TMC దాంతోపాటు మధ్యలో ఉన్న ఊర్లకన్నీ కూడా నీళ్లు తీసుకోవచ్చని దానిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తే ఈరోజు దాని గురించి మాట్లాడతావా? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్లో దాదాపు 3000 కోట్లు పైగా టెండర్లు పిలిచాం, పనులు కూడా ప్రారంభం చేసింది ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి హాఫ్ నాలెడ్జ్ పప్పుగా నేను కాదురా హాఫ్ నాలెడ్జ్. నీకు నిజంగా నాలెడ్జ్ ఉంటే నెల్లూరు నగరానికి వస్తున్నావు కదా, నీకు దమ్ముంటే రా కూర్చుందాం చర్చికి రా. ఎప్పుడు నీళ్ళు వదలాలా, ఎక్కడ నీళ్ళు వదలాలా, మీ బతుకులకి నా సమరంగా మీరున్నప్పుడు ఎండిపోయినీరా? సోమశిల డ్యాము 3కి దిగింది, నీళ్ళు వస్తే కదా మీ బతుకులకి, మీరున్నప్పుడు వర్షాలు వస్తే కదా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి 2 కార్లు నీళ్ళు ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నీ నోటికి వచ్చినట్టు ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడం దేవుడు ఎరుగురా? ఫస్ట్ నువ్వు మందలగిరిలో, నువ్వు మందలగిరిలో పోయి గెలు, ఊరంతా గెలిచే దేవుడు ఎరుగు. నీ పరిస్థితి మందలగిరిలో లేదు కాబట్టి నీకు నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని నీ బతుకి జనాలు వచ్చే పరిస్థితి లేదాడ. ఎంత తోలుకున్నా వాడి ఆయన వస్తావు నా సారంగా ఆ పప్పుగాడిని అని చెప్పి నా సారంగా వచ్చిన 50 మందికి 100 మందిని తోలుకొని సెల్ఫీలు ఇచ్చుకునే పరిస్థితి నీకు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి ఊర్లలో నుంచి వచ్చి కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ ఇది చెప్పుకునేవాళ్ళు. నీ బతుకు, నీ బతుకు తోలుకునే పరిస్థితి. అందుకే సాయంకాలం 4 గంటలని స్టార్ట్ చేస్తే 6 గంటల తర్వాత జనాలు అవసరం లేదు, చీకటి పడిపోతే ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఆడాయడా పోగు చేసుకొని 200-300 మందితో వాడు నడక కూడా చూసేవాళ్ళు ఏదో పరిగిస్తున్నట్టుంది. డిగ డిగ డింగ డింగ డింగ్ అంటే ఇటు ఇటు ఊగతా